హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో ఓటర్ కార్డ్ అనేది మన మొబైల్ ఫోన్లోనే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పాత ఓటర్ కార్డ్ అనేది మొబైల్ నెంబర్కు ఏ విధంగా యాడ్ చేయాలి దాని ద్వారా ఓటర్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వెబ్సైట్ లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేయడం ద్వారా ఈ పేజ్కి రావచ్చు ఇక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ సైన్ అప్ అని ఉంది ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసుకుంటున్నాను ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అదేవిధంగా ఇక్కడ క్యాప్చర్ యాజ్ డిజి ఎంటర్ చేసి కంటిన్యూ మీదే క్లిక్ చేయాలి కంటిన్యూ మీదే క్లిక్ చేస్తే మనకు మొబైల్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మనకు మన పేరు ఏపిక్ కార్డు ఉంటే ఏపిక్ కార్డ్ అంటే ఓటర్ కార్డ్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి నేను ఇంతకుముందే అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకుంటున్నా క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇక్కడ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్ ఛా అనేది ఈజ్గా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయడం ద్వారా మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మనం లాగిన్ కావచ్చు నేను ఎంటర్ చేస్తున్నా చేసుకుంటే మనకు ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఓటీపీ అనేది ఇక్కడ యాజీస్గా ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అవుతుంది ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎపి కార్డ్ ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉంటే ఇక్కడ నేను చూపిస్తున్నా ఇక్కడ ఏపీ కార్డ్ డౌన్లోడ్ అంది ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏపీ కార్డు ఉంటే ఏపీ కార్డ్ నెంబర్ అదేవిధంగా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నా చూడండి తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నా తర్వాత ఏపీ కార్డ్ నెంబర్ ఇస్తున్నా తర్వాత ఇక్కడ సెర్చ్ చేస్తున్నా సర్చ్ చేస్తే మనకు మన ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ద ఫెసిలిటీ అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ ఉంది అప్డేట్ లేకుంటే ఫామ్ ఎయిట్ అనేది మొబైల్ నెంబర్ లింక్ చేయడానికి ఫిల్ చేయాలి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మనం ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మొబైల్ నెంబర్ లేకుంటే ఏ విధంగా యాడ్ చేసుకోవాలని ఇక్కడ చూద్దాం ఇక్కడ నేను చూస్తే ఇక్కడ ఫార్మ్స్ అనేవి కనిపిస్తుంది ఈ కార్నర్లో ఫార్మ్స్ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేస్తే ఇక్కడ ఫామ్ ఎయిట్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నా క్లిక్ చేసుకుంటే ఇక్కడ సెల్ఫ్ ఆధార్ అని ఉంది ఇక్కడ నేను ఆధార్ మీద సెలెక్ట్ చేసుకొని ఏపీ కార్డ్ అనేది ఎంటర్ చేస్తున్నా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ మన ఓటర్ కార్డు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది చూపించిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి తర్వాత కరెక్షన్ కాబట్టి మన ఓటర్ కార్డుకు మొబైల్ నెంబర్ అటాచ్ చేయడం ద్వారా మాత్రమే ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా తర్వాత ఓకే మీదే క్లిక్ చేసుకుంటున్నా ఇక్కడ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది సెలెక్ట్ స్టేట్ డి డిస్టిక్ డీటెయిల్స్ ఉంటుంది ఇక్కడ పూర్తి వివరాలు చూసుకోవచ్చు తర్వాత సెకండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మొబైల్ నెంబర్ సెల్ఫ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు ఆప్షనల్ అది తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ ఏమేమి అప్డేట్ చేస్తున్నామో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను మొబైల్ నెంబర్ మీద టిక్ మార్క్ ఇచ్చుకుంటా తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ డిక్లరేషన్ అనేది అడుగుతుంది ఇక్కడ ప్లేస్ అనేది మీ కాన్స్టిట్యూషన్ ఏంటిదో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని సేవ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ సబ్మిషన్ కాడ క్యాప్చర్ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సేవ్ మీద సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది అది వితిన్ వన్ అవర్లో కావచ్చు లేకుంటే వన్ మంత్ లోపల ఎప్పుడైనా కావచ్చు మొబైల్ నెంబర్ అప్డేట్ అయిన తర్వాత ఇంతకుముందు తెలిపిన ప్రాసెస్ ద్వారా మనం ఓటర్ కార్డ్ అనేది మన మొబైల్ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో